మహిళలు యువతీ యువకుల వ్యాపార అభివృద్ధి ఆవిష్కరణలకై అవకాశాలు సవాళ్లు పేరిట ప్రత్యేక అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, హైదరాబాద్కు చెందిన స్టేట్ టీ లైఫ్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలు యువత యువకుల వ్యాపార అభివృద్ధి ఆవిష్కరణలకు అవకాశాలు సవాళ్లు పేరిట జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషాతో పాటుగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత, ఎల్ఎంఈ కుప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి కుప్పల స్నేహలత ఈశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కుందారపు లక్ష్మీనారాయణ, మెప్మా జిల్లా అధికారి శ్రీనివాస్ గౌడ్ మరియు టీ లైఫ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి శ్రీమతి పొన్నాల శిరీష, పలు మహిళా సంఘాల ప్రభుత్వ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల గార్డెన్స్ ఆవరణలో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులతో కూడిన ప్రదర్శన స్టాల్స్ను ఏర్పాటు చేయగా వాటిని కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా ప్రారంభించి పరిశీలించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా మాట్లాడుతూ మహిళా సంఘాలు మహిళా ఎంటర్ప్రెన్యూర్లు తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, ఉత్పత్తులకు బ్రాండింగ్, వివిధ సంస్థలతో అనుసంధానం, బిజినెస్ ప్లాన్పై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన టీ లైఫ్ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు జడ్పీ చైర్పర్సన్, ఎల్ఎం కుప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, అదనపు కలెక్టర్ అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సశక్తి మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశలో మరింతగా ఎదగాలని అన్నారు. నాణ్యతతో కూడిన వస్తువులను తయారు చేయాలని, జగిత్యాల జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్తో పాటు అతిథులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. మీరందరూ ఇంతమందికి ఇంత చక్కగా మీ ఫ్యామిలీస్ ని చూసుకుంటూ దాంతోపాటు మీరు కూడా ఎదగాలి, మీతో పాటు 10 మంది ఎదగాలని కోరుకునే వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా దట్ ఇస్ వై ఐ కాల్డ్ ఆల్ ఆఫ్ యూ బ్యూటిఫుల్ సోల్స్. సో నా దగ్గర దీపికా గారు వచ్చినప్పుడు నేను చెప్పాను. సో రీసెంట్గా నాబార్డ్ అదేవిధంగా డిఆర్డిఓ గారి సహకారంతో ఒక ఇలాంటి ప్రోగ్రామే ఆర్గనైజ్ చేయడం జరిగింది. దయచేసి ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ అండ్ గెట్ ఆల్ దోస్ ఎంటర్ప్రీనియర్స్ టు దిస్ ప్లాట్ఫామ్ అని చెప్పడం జరిగింది. సో తను ఇమీడియట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు నేను చాలామందిని గుర్తుపట్టాను, ఎందుకంటే దాట్ డే దేవర్ ఆల్ దేర్. సో చాలా చక్కని అంటే వివిధ రకాలైన ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడం అనేది మామూలు మాట కాదు, దాన్ని మార్కెటింగ్ చేసి ఒక గుర్తింపు తీసుకురావడం అనేది చాలా చాలా ముఖ్యం. లత గారు చెప్పినట్టు నాణ్యమైన ప్రోడక్ట్స్, క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది మనం తప్పనిసరిగా అంటే ఈ మధ్య కాలంలో డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, పర్చేస్ కెపాసిటీ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ మీ అందరికీ తెలుసు. కానీ కరెక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది దొరకడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో తప్పనిసరిగా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేస్తాం ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన కోవిడ్ సమయంలో మనం అందరం అనుకున్నాం, రాష్ట్రము దేశము మరియు ప్రపంచం అంతా కూడా స్టాండ్ స్టిల్ అయిన పరిస్థితుల్లో కూడా ఇంట్లో కూర్చొని మరి ప్రతి ప్రోడక్ట్ కూడా మన ఇంటికి రావడం జరిగింది. సో మార్కెటింగ్ ఈజ్ నెవర్ ఎన్ ఇష్యూ. ద థింగ్ ఈజ్ మనం ఎక్కడ ఎలా మన ప్రోడక్ట్స్ని సేల్ చేయాలి అనేది మేనేజరియల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో మేనేజరియల్ స్కిల్స్ చెప్పగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, చాలా థ్యాంక్స్ దీపికా ఫర్ ఇంట్రడ్యూసింగ్ కర్ణాటక ఫస్ట్. ఎందుకంటే మనం ఒక పని చేసేటప్పుడు జీవితంలో కానివ్వండి ఏదైనా కానివ్వండి అన్నీ మనం అనుకున్నట్టు జరుగు. మనం అనుకుంటున్నాం ఇలా ఇలా ఉండాలి, నెక్స్ట్ డే కూడా మనం ప్లాన్ చేసుకుంటాం, ఒక సంవత్సరం ఉంటుంది కూడా ప్లాన్ చేసుకుంటాం, బట్ ప్రతీది మనం అనుకున్నట్టు జరగదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి, కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్నే ఒక ఎక్స్క్యూజ్గా చూపించి ఇంట్లో కూర్చుంటే కాదు, దాని నుంచి బయటపడేదే ఆ శక్తి అనేది ప్రతి మహిళలో ఉంటుంది. సో పద్మ దానికి ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలా జరుగుతుంది కానీ దానికి బౌన్స్ బ్యాక్, యూ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్ అండ్ గెట్ బ్యాక్ టు లైఫ్. మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం మళ్ళీ ఎలా ఏం చేస్తే మా ఫ్యామిలీ బాగుంటుంది అనేది ఆ శక్తి అనేది ప్రతి మహిళలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఉంటాము వసంత గారు కూడా మీకు తెలుసులే, చురుకైన ప్రజాప్రతినిధి, అదేవిధంగా మహిళలకి బాగా సపోర్ట్ చేస్తారు. డిఆర్డిఓ గారి గురించి తెలిసిందే, మా మహిళలకి ఇట్లా ఏదైనా చేయండి అనగానే చేసిస్తారు. ఇప్పుడు మేడం ఇస్తే పదే మాట్లాడుతున్నారు.
సో అందరూ కూడా కలెక్టర్ గారి గురించి మీకు చెప్పాలో లేదో కానీ పద్మజ్ గారి మొన్న వచ్చి నా దగ్గర అడిగారు. ఎందుకంటే నేను ఇక్కడ ఇంతకుముందు ఉన్నా కాబట్టి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చాను. కలెక్టర్ గారిని అడిగారమ్మా, ఎందుకంటే మేడం మహిళగా అన్నింటి ముందుకు వస్తారు, మీకు అంటే ఏమో మేడం కొత్త కదా, లేదు మీరు అడిగారు వస్తారా లేదా చూడండి అదే పాటించారు. సో మేడం కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా ఈ కార్యక్రమానికి రావడం అనేది సంతోషకరం. మీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలని. మరింతమంది ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక పక్కతను బాగా చేస్తున్నాడంటే మనం ఇంకా బాగా చేయడానికి ఉంటుంది, అప్పుడే మన లోపాలు కూడా తెలుస్తాయి. కాబట్టి కాంపిటీషన్ అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ముందుకెళ్ళి మన జగిత్యాల పేరు ఇంకా ప్రసిద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మన గురించి ఆలోచించుకుంటే ఎంత సమయం ఆదా అవుతుంది, కాబట్టి అదొక వైపు మనం పక్కన పెట్టినట్లయితే ఈ సమాజంలో తప్పకుండా మహిళలకు సపోర్ట్ చేసుకుంటూ ఎదగడానికి ఒక గొప్ప అవకాశం ఆస్కారం ఉంటుందని చెప్పేసి అనుకుంటా. అందరూ కాకపోవచ్చు, కొంతమంది అయినా కూడా చాలా అసూయ ఈ సేవ ఉంటారంటే మహిళలు మహిళలకే ఉంటారంట. నిజానికి వాస్తవ విషయాలు మాట్లాడాలని వాడు చెప్తున్నా, ఎందుకంటే కార్యక్రమంలో గెస్ట్గా నేను కలెక్టర్ గారు మీరు అందరూ కూర్చున్నారు కాబట్టి మనం ఇటువంటి మన దగ్గర నుంచి వదులుకోవాలి. అదొక నిమిషం పక్కకు పెట్టి చూడండి ఎంత పాజిటివ్గా ఎంత ప్రశాంతతోటి మన పిల్లల గురించి మన కుటుంబం గురించి నేనేం చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన మీ మనసులోంచి పుట్టుకొస్తుంది, మీరు ఎదగడానికి అది దోహదపడుతుంది ఫస్ట్ థింగ్. అదేవిధంగా ఇప్పుడు మన డిఫికల్ట్ గారు ఆయేషను మన ముందు చూపించడం జరిగింది, మనం ముందు ఉంచడం జరిగింది. ఈరోజు ఆయేషా నుండి మనం కాఫీ డే, ఈరోజు కాఫీ తాగుతున్నాం, కాఫీ డే ప్రారంభించిన కాఫీ డే అధినేత సిద్ధార్థ గారు ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వారు చనిపోయేటప్పుడు దాదాపు 3,500 కోట్ల అప్పు ఉన్నది కాఫీ డే వారి యొక్క ఇన్స్టిట్యూట్ సంబంధించి. దాన్ని మరి ఏ విధంగా అధిగమించాలి అని చెప్పేసి మరి వేరే వాళ్ళకి పక్క వాళ్ళకి అప్పచెప్పలేదు. మరి వాళ్ళ మిస్సెస్ మాలవిక హెగ్డా తను తన భుజ స్కంధాల మీద వేసుకొని భర్త చనిపోయినా కూడా మరి ఉంటారు మహిళ అయినా కూడా తను ఈరోజు 3,500 కోట్ల అప్పు తీర్చి దాన్ని లాభాల బాటలో పట్టించడంలో ఒక మహిళ సాధించిన ఘనత. కాబట్టి